ఒక అడవిలా ఒక గుడ్డేనుగు ఉంటది. గుడ్డేనుగు అంటే ఏంటిది అనుకుంటురా? గదే ఎలుగుబంటి. గది ఎట్లుంటుందో మనందరికీ ఎరికే కదా. దానికి పెయ్యంత ఎంటికలుంటాయి. గా ఎంటికలంటే గ గుడ్డేనుగుకు అస్సలు నచ్చాయి. అడవిలోనేమో అన్ని రకాల జంతువులు పక్షులు ఉంటాయి. గవి దాని కళ్ళకు మస్తు మంచిగా కనిపిస్తాయి. గవిటిని చూసి గుడ్డేనుగు, నేను కూడా గిట్లనే గీ పెయ్యంత ఇంటికెళ్ళి లేకుండా అందంగా ఉంటే మస్తు మంచిగా ఉంటుండే. గవిటి లెక్క నా కూడా పేయ మీద రంగు రంగులుగా ఉంటే మస్తుగా కనిపిస్తుంటున్నాయి. నీళ్ళల్లో ఈత కొట్టే రంగు రంగున్న షాపలను షాపల్లాగా నేను కూడా అట్లుంటే మస్తుంటది అని అవిటిని చూసుకుంటా బాధపడతా ఉంటది. నేను గట్ల ఎందుకు లేను? నాకు గిసుంటే అవతారం ఎందుకు ఇచ్చినావు దేవుడా అని చెప్పి దేవుణ్ణి అడుగుతుంది. ఇక కొన్ని రోజులకు చలికాలం వస్తుంది. గడవిలో ఉన్న పక్షులు ఇంకా జంతువులు అన్నీ కూడా చలికి మస్తు అనుక్కుంటా ఒక జాగలు ముడుచుకొని కూసుంటాయి. గవిటికి కావలసిన తిండి కోసం కూడా బయటికి రానీక మస్తు ఇబ్బంది పడతా ఉంటాయి. నీళ్లలో ఉండేటి రంగురంగుల చేపలైతే చలికి గడ్డగట్టుకపోయి చచ్చిపోతా ఉంటాయి. ఇక గవిటిని చూసి గుడ్డెనుగుకు మస్తు ఆశ్చర్యం వేస్తుంది. గది మాత్రం బయటకు మస్తు తిరుగుతా ఉంటది. దానికి చలి అనుకు గిసుంటివి ఏముండయి. గది దాని కడుపు నింపుకొనిక దానికి కావలసిన తిండిని తెచ్చుకొని తింటది. గప్పుడే గట్ నుంచి ఒక కుందేలు అనుకుంటా గుడ్డెనుగు దగ్గరకు వస్తది. గుడ్డెనుగు మామా, నువ్వు మస్తు ఖుషీగా అడివంతా తిరుగుతున్నావు. నీకు మస్తు దట్టంగా పెయ్యంత ఎంటికలున్నాయి. నీకు కొంచెం గుడంగా చలి పెడతలేదు. మాకు కూడా గిట్లనే పెయ్యంత ఎంటికలుంటే ఎంత మంచిగుంటుండే. ఇట్లా రంగులకు బదులు నీ లెక్క మాకు ఎంటిక లేకపాయే. నీ లెక్క మాకు ఎంటికలుంటే మేము కూడా గిట్లా అడవంతా తిరుగుతుంటాం కదా అని బాధపడుతుంది. కుందేలన్నగా మాటలతోని గుడ్డెనుగు జర ఆలోచనలు పడుతుంది. అరే, అందరికంటే నేనే మంచిగా తిరుగుతున్నా కదా, ఇది కూడా నిజమే అని అనుకుంటది. ఈ ఎంటికలతోని అటు ఇటు పోతున్నా నాకు అస్సలు కొంచెం కూడా చలి పెడతలేదు. మస్తు ఎచ్చగున్నా, అందుకనే నా తిండిని కూడా తెచ్చుకొని కడుపు నిండా తింటున్నా అని అనుకుంటా భగవంతునికి దండాలు పెడుతుంది. ఒక ఊర్లో ఒక దొంగ తోడేలు ఉంటది. ఒక రోజు దానికి అడవంతా తిరిగినా కూడా తిండే దొరకది. దాని కడుపులా ఎలుకలు ఉర్రుతా ఉన్నట్టు దానికి ఆకలితోని బాధ బాధ అయితా ఉంటది. ఇక ఏం చేయాలనా అని అడవిలా ఒక్కతే దారింబడి చూసుకుంటా పోతా ఉంటది. గట్లా పోతా పోతా ఉంటే దానికి ఒక చెట్టు మీద ఒక కోడి కనిపిస్తుంది. ఇక కోడిని చూడంగానే తోడేలుకు ఎట్లన్నా చేసి దాన్ని మోసం చేసైనా దాన్ని తినేయాలని ప్లాన్ ఇస్తుంది. మెల్లగా చెట్టు దగ్గరికి పోయి, ఓ కోడి, నీకు ఒక ముచ్చడి చెప్పన్నా. ఏందది చెప్పు. అడవిలా అన్ని జంతువులు కలిసి మెలిసి చుట్టాల మాదిరి ఉండాలని ఓళ్ళు ఓళ్ళని చంపి తినద్దని నిర్ణయం తీసుకున్నాయి. నీకు ఎరికేనా? అందుకనే ఒక్కదానికి చెట్టు మీద ఏం కూసుట్టు, కిందికి దా, మనం ఇద్దరం ఆడుకుందాం. గట్టనా, గా విషయం నాకు తెలివనే తెలియదు. ఆగు, వస్తున్నా. తోడేలు ప్లాన్ని ముందే పసిగట్టిన కోడి మెల్లగా కిందికి దిగుతున్నట్టు వేసి ఎంబడే పైకి మెడబెట్టి దూరంగా చూస్తుంది. కిందికి రమ్మంటే గట్ల పైకి చూసి ఆగిపోయినవి ఏమైంది? ఏ ఆగు, వస్తున్నా. గడి దూరం నుంచి పుల్ల వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. గవి కూడా వచ్చినాక మనమందరం మంచిగా ఆడుకుందామని ఆగిన. కోడి గట్ల చెప్పంగానే తోడేలుకు మస్తు భయమైతుంది. అమ్మరబై, పులుల గుంప అవి గిట్ట వచ్చినాయంటే నన్ను శూర శూర చేసి కైమా కింద నమలేసి తినేస్తాయి అనుకుంటా తోక ముడిచి పారిపోతుంది. ఇక గది పారిపోవుడు చూసి కోడి మళ్ళేమంటది, ఓ తోడేలు బావా, మనమందరం ఒకటే అని చెప్పినావు కదా, ఇంకేంది దా, అందరం కలిసి ఆడుకుందాం అనుకుంటా పక్కపక్క నవ్వుకుంటది. భయం లేని జీవితం. ఒక అడవిలో కొన్ని కుందేళ్లు ఉన్నాయి. ఆ కుందేళ్లు అన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి. మనసులు విప్పుకున్నాయి, బాధలు చెప్పుకున్నాయి. ఒక కుందేలు లేచి, మనదే ఒక జీవితమేనా, ఏది తినాలన్నా భయం, ఎక్కడికి పోవాలన్నా భయం, ఏ జంతువు ఎప్పుడు ఎలా ఎటువైపు నుండి వస్తుందో ఎటువైపు నుండి మీద పడుతుందో తెలీదు. చిన్న అలికిడికి కూడా ఉలిక్కి పడుతున్నాం, చీటికి మాటికి బెదిరిపోతున్నాం. ఇలా జీవించడం కన్నా చావడమే మంచిది అనింది. మిగతా కుందేళ్లు కూడా, అవును నిజమే, నిమిష నిమిషానికి ఇలా భయపడుతూ జీవించడం కన్నా ఒకేసారి చావడమే మంచిది, పదండి పోదాం అన్నాయి. అన్నీ కలిసి చావడానికి ఒక చెరువు దగ్గరికి బయలుదేరాయి. ఆ చెరువు గట్టు మీద చాలా కప్పలున్నాయి. అవి దూరం నుంచే కుందేళ్ల గుంపును చూసి భయంతో వణికిపోయాయి. అమ్మో, ఎన్ని కుందేళ్ళో చూడండి, వాటి కాళ్ళ కింద పడితే
అక్కడికక్కడే చచ్చిపోతాం, పారిపోండి పారిపోండి అంటూ తలా ఒక దిక్కు ఎగురుతా దుంకుతా భయంతో వెళ్ళిపోయాయి. అది చూసి కుందెళ్ళు అవాక్కయ్యాయి. వాటి నోట మాట రాలేదు. అరే, మనమే అందరికీ భయపడతా ఉన్నాం అనుకుంటే మన కుందేళ్లను చూసి భయపడవి కూడా చాలా ఉన్నాయి. నిజమే, లోకంలో అన్ని ఏదో ఒకదానికి భయపడుతూనే ఉంటాయి. భయం లేనిది ఈ లోకంలో ఏదీ ఉండదు. ఇంతదానికి మనం చావాలి అనుకోవడం అవివేకం అనుకున్నాయి. దాంతో కుందేళ్లు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. అదృష్టాన్ని నమ్మిన మూడో చేప. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదుగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు. పలే పలే, చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి. పైకి ఎన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు. అయ్యో, వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర వల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు. అయినా తొందరేమొచ్చిందిలే, రేపే వల తెచ్చి పట్టుకుంటాను. ఈ లోపులు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు. అతను అలా అనుకోవడం చెరువులోని మూడు చేపలు చూశాయి. ఆ విషయమై మూడు చేపలు చర్చించుకున్నాయి. అందులో ఒక పెద్ద చేప ఇలా అంది. నారుగా, అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో. మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము. అది విన్న రెండో చేప, అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో. అతను అసలు రాకపోతే, నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే, దానికి ఇప్పటి నుండి కంగారు పడడం దేనికి అంది. ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది. మొదటి చేప మిగిలిన ఇద్దరికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు. దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపను తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు. దూరంగా వలత వస్తున్న అతన్ని చూసి రెండో చేప పెద్ద చేప మాట విననందుకు చింతించింది. అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది. నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి, అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు. అతడి వలకి కేవలం మూడో చేప మాత్రమే చిక్కింది. ఈరోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే, మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మన వంతు కృషి మనం చేయాలి. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టనీక చెరువుకు పోతుంది. చెరువులా గాలమేసి ఒడ్డున కూసుంటుంది. కొద్దిసేపు అయినక్కడ ఒక చిన్న చేప గాలానికి తలుగుతుంటుంది. మెల్లగా దాన్ని బయటకు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. గప్పుడేగాడ పక్కనే ఉన్న ఒక కప్ప, పిల్లి మామ, గా చిన్న చేప నీకేం సరిపోతుంది, దాన్ని విడిచిపెట్టు. ఇంకో పెద్ద పెద్ద చేపలు ఊగి చెరువులో మస్తున్నాయి, మస్త్ ఈజీగా దొరుకుతాయి అని చెప్తుంది. అది విన్న పిల్లి గా దొరికిన చిన్న చేప నీళ్ళలోనే వదిలేసి మళ్ళా గాలమేసి కూసుంటుంది. కొద్దిసేపు అయినాక ఇంకొక చేప గాలానికి చిక్కుకుంటుంది. దాన్ని ఒక తాబేలు చూస్తుంది. గా తాబేలు అప్పుడు, శిషి గీసార, వాళ్ళంతా ఒక్కటే ముళ్ళు, గింతకంటే మంచి మంచి చేపలు చెరువుల్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి, గా దాన్ని విడిచిపెట్టు అంటది. తాబేలు గట్ల అనగానే పిల్లి మళ్ళా చేప నిడిచిపెడుతుంది. పిల్లి మళ్ళా గాలమేసి నీళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. మస్తు సేపు అవుతుంది. దానికి ఫుల్లు ఆకలిస్తూ ఉంటుంది. గప్పుడే ఒక పెద్ద చేప గాలానికి చిక్కుతుంది. పిల్లి సంబరంగా దాన్ని బయటికి తీయనీక ప్రయత్నం చేస్తుంది. కానీ చేప మస్తు పెద్ద గుండుట్లా దానికి నీళ్ళల్లో ఉన్న బలంతోనే
చేపనే రివర్స్ పిల్లిని గుంజుడు గుంజుతుంది. గంతే పిల్లి దబీమని నీళ్ళల పడిపోతుంది. పిల్లిని నీళ్ళల పడేసి చేప తప్పించుకుని పోతుందిగా. ఇక పిల్లి నీళ్ళల్లో పడుడు పైనున్న కొంగలు చూసి, ఏం పిల్లి మామా, నీకేమన్నా తెలివున్నదా? ఇంత చెరువులా చిన్న చిన్న చేపలు ఎన్ని లేవు? గవిటిని పట్టుకుని హాయిగా తినక గా పెద్ద చేపతో నీకేం పని అంటాయి. పిల్లికి ఏం చెప్పాలనో అర్థం కాదు. అందుకే చుట్టూ ఉన్నోళ్ళు మనం ఏం చేసినా ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు. వాటిని గిట్లయిని గట్ల వదిలేయాలి. దేన్నైనా మనం సొంతంగా ఆలోచించుకోవాలి కానీ ప్రతోని సలహా పాటిస్తే గిట్లనే అవుతుంది అనుకుంటా బాధపడతా ఉంటది. ఇక చీకటైనా కొద్ది చేపలన్నీ వెళ్ళిపోతాయి. దొరికిన చేపలనేమో చేతులారా వదిలేస్తే నాకెంత బుద్ధి లేదు అసలు అని దాందదే తిట్టుకుంటా బాధపడుకుంటా పిల్ల నుంచి వెళ్ళిపోతుందిగా. ఒక అడవిన ఒక సింహం ఉంటది. ఆ సింహం ఒక రోజు మూడు కుక్కలు ఒక నక్కతో కలిసి వేటకు పోతుంది. అవి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేటాడి ఐదు జింకలను పట్టుకుంటాయి. సాయంత్రం కాగానే వాటిని ఎట్లా పంచుకుందామని ఆలోచన చేస్తా ఉంటే ఎంబడే ఒక కుక్క, అంట్లేముంది మస్తు ఈజీ, మనం ఐదు మంది ఉన్నాం కదా, ఐదు జింకలు పంచుకుంటే అయిపోయి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి వస్తుంది. ఇక కుక్క గట్ల అనగానే సింహంకు మస్తు కోపం వస్తుంది. ఆ కోపంలో దాని పంజాతోని కుక్కని దవడ మీదకేసి ఒక్కటి వీక్కది. ఆ దెబ్బకు కుక్క దవడ పండ్లు ఎగిరి పడతాయి. ఇక కుక్క కట్ల కాగానే కడమ జంతువులన్నీ మస్తు భయపడతాయి. అన్ని నోరు మూసుకొని కూసుంటాయి. అంతలనే నక్క ముందటికచ్చి, రాజా ఈ కుక్కకు కొంచెం కూడా తెలివి లేదు, దానికి అస్సలు లెక్కలే రావు, అందుకే గట్ల మాట్లాడింది, నేను మనందరికీ సమానంగా వచ్చేటట్టు పంచుతా అంటది. అప్పుడు సింహము అరే పంచు అని ఆదేశిస్తుంది. ఇక నక్క చెప్పడం మొదలు పెడుతుంది. నాకు సింహం మహారాజు, దానికి నాలుగు జింకలు ఇయ్యాలి. కబుడు నాలుగు జింకలు సింహం కలిసి ఐదైతాయి. మనం ఒక జింకను తీసుకోవాలి. మనం నలుగురం ఒక జింక కలిస్తే ఐదైతాయి. గంతే గప్పుడు మనందరికి సమానంగా వచ్చినట్టే కదా అంటది. నక్క చెప్పిన మాటలిన్న సింహము, అలా నక్క, గింత తెలివి నీకే అన్నుంచి వచ్చింది, మస్తు తెలివిగా చెప్పినావు. మీకన్నుంచి మహారాజా, ఇప్పుడే మీరు కుక్క దవడ పనులు రాలగొట్టిర్రు కదా, గప్పుడే నా తెలివి బయటకు వచ్చింది, మీరే నాకు గురువు అంటది. ఉడత పిల్ల బొరియ. ఒక అడవిలో ఒక ఉడత పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది, ఎవ్వరి మాట వినేది కాదు. ఒకరోజు దానికి ఒక బొరియ కనిపించింది. అది ఉరుక్కుంటూ పోయి అమ్మను పిలుచుకొని వచ్చి దానిని చూపించింది. అమ్మా అమ్మా, మనం ఈ బొరియలో ఉందామా అని అడిగింది. ఆ బొరియను తల్లి ఉడత పరిశీలించింది. వద్దమ్మా, ఈ బొరియకు ఒకే వైపు దారి ఉంది, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము అని చెప్పింది. పిల్ల ఉడత వింటేనా ఆ బొరియలోనే ఉండసాగింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఒక చెట్టు కూలి ఆ బొరియకు అడ్డంగా పడింది. బొరియలో నుంచి బయటికి రాలేక ఉడత పిల్ల విలవిలలాడింది. మిగిలిన ఉడతలు అన్నీ వచ్చి ఉడత పిల్లను బయటికి లాగడానికి ప్రయత్నించాయి. వీలు కాలేదు. ఆ బొరియకు కొంచెం దూరంలో మరొక బొరియను తవ్వడానికి ప్రయత్నించాయి. కానీ నేల గట్టిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చీకటి బొరియలో ఉన్న ఉడత పిల్లకు దిక్కు తోచలేదు. దానికి ఆకలి వేయసాగింది. పచ్చని గడ్డి ఎర్రని క్యారెట్లు గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. చుట్టూ చీకటిని చూసి భయపడిపోయింది. మూడు రోజులు గడిచిపోయాయి. కట్టెలు కొట్టుకునే వాళ్ళు అటువైపుగా వచ్చినారు. పడిపోయిన చెట్టు కొమ్మను చూసి లాక్కొని పోయినారు. నీరసంగా ఉడత పిల్ల బొరియలో నుంచి బయటపడింది. అమ్మను చేరింది. ఇంకెప్పుడు అమ్మ వద్దన్న పని చెయ్యకూడదని అనుకుంది.